స్వర్గీయ రెడ్డి గారి మరణం జనసేన అధ్యక్షుడికి జనసేన పార్టీకి వ్యక్తిగతంగా దిగ్భాంతి కలిగించింది నాకు దాదాపు ఇరవై సంవత్సరాల అనుబంధం ఉంది నేనెవరో తెలియనప్పుడు కూడా నేను శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే రూపాయికి రొట్టె పప్పు మజ్జిగిస్తున్నారంటే చూడాలని ఉత్సవ ఉత్సాహంతో వెళ్ళా అనుకోకుండా ఆ రోజే పెద్దలు ఎస్వి రెడ్డి గారు సొంతంగా ఇస్తా ఉన్నారు పద్మ పరిచయం అప్పుడు ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ కిందర్వాత రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగులో పార్లమెంటుకి ఎన్నికైనడు ఎప్పుడు కూడా తన విలువలను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాల పేదవాడికి సాయం చేయాలని పేదవాడితో పాటు ఉండాలని ఎప్పుడో వరంగల్లో ఇంజనీరింగ్ చదువుకొని బాబా అటామెగ్నిసిటీలో సైంటిఫిక్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉండి అవన్నీ వదిలేసి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాడు పెద్దలు ఎస్పి రెడ్డి గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ల సలహా మీద విదేశాల్లో ఉన్నారు వెంటనే వారు నమ్మలేకపోయినారు నాకు తోడుగా చేదోడుగా ఓదోడుగా ఉంటాడు జనసేన పార్టీ కార్యకలాపాల్లో మెచ్చి అధ్యక్షుడిని మంగళగిరి ఆఫీస్లో కలవడం చాలామంది అప్పుడే నిర్ణయం ఎందుకన్నా కానీ లేదు నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పిన మంచి మనోధైర్యం గల వ్యక్తి ఎస్వి రెడ్డి గారు ఆ పార్టీకి ఎంతో దిక్సూసి మాదిరిగా ఉపయోగపడ్డాడు అనుకున్న సమయంలో ఈ మరణం చాలా బాధించింది మేము విశాఖపట్నము పార్టీ వ్యవహారం శ్రీకాకుళంలో ఉండడం వల్ల రేపటికి వెళ్ళలేకపోతున్నాము మా పార్టీ తరఫున డాక్టర్ హరిప్రసాద్ గారు తిరుపతిలో ఉంటారు ఇంతకుముందు రాయలసీమ జిల్లాలో జనసేన పార్టీ కోసం ఉంది అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్న జన సైనికులు మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఈరోజే వెళ్ళి వారికి అర్పించాడు నిన్న ఒంగోలులో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సాయిబాబా గారు కూడా పార్టీ తరఫున హాజరవుతున్నారు నేను మిగతా అందరికీ కడప కర్నూలు అనంతపూర్ జన సైనికులందరూ కూడా వచ్చి వాళ్ళకి అర్పించాలని అధ్యక్షుడు ఆదేశించాడు అధ్యక్షుడి ఆదేశాలను వారికి తెలియజేయడం కూడా జరిగింది ఎక్కడున్న ఎస్వి రెడ్డి ఆశయాలను జనసేన పార్టీ తప్పకుండా ఆచరిస్తాది ఇంకా మా దగ్గర ఉన్నట్టున్నాడు రెడ్డి గారు ఆయన పార్టీలో చేరప్పుడు నా వంతు పాత్రత కూడా నేను ఊహించాను మంగళగిరి పార్టీలో చేరినప్పుడు అటువంటి పెద్ద మనిషిని చూసుకొని చూసిన తర్వాత మా అధ్యక్షుడు నిజంగా కూడా వారిని పోయి ముందుకు పోయి ఆహ్వానించి తీసుకోవచ్చి మీకు ఏది కావాలంటే అది చేస్తానని చెప్పాడు కూడా అది ఆయన కోరింది ఒకటే ఈ పార్టీని సరిగ్గా ఉండాలా ప్రజలకు ఉపయోగపడాలా అది చేస్తే చాలు చాలు అన్నాడు అటువంటి మనుషులు లేడం తీవ్ర దిగ్భ్రాంతికి మొత్తం జన సైనికులంతా పదమూడు జిల్లాలో జనసైనికులంతా దిగ్బి వ్యక్తం చేశారు మాకు వీలు ఏమైనా పోలేకపోయినాము రేపు మాత్రం జనసేన పార్టీ తరఫున వారికి ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబ సభ్యులకు భగవంతుడు వారికి పీస్ఫుల్ గా ఉండేటట్టుగా చూడాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి